నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఏదైతే ఒక ప్రకటన చేసిందో దానిపైనే రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది దానిపైన ముఖ్యంగా ప్రతిపక్షాలు అలాగే హిందూ సంఘాలు కూడా అంటే హిందూ సంఘాలు కూడా ఈ రోజున విమర్శలు అలాగే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనుక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ రకమైనటువంటి చర్చ రావడానికి కారణం ఏమిటి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన ఓట్ల రాజకీయం కోసం దేవుళ్ళను కూడా టార్గెట్ చేశారు దేవాలయాలపైన దేవాలయాల పరిరక్షణే మా ధ్యేయం అంటూ ఈరోజున దేవాలయాలకు కొన్ని ఓ ఏవైతే దైవక్షేత్రాలకి ఏదైతే నిధులను విడుదల చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేశారో అది రాజకీయ కోణంలోనే ఉంది అన్నటువంటి విమర్శలు కూడా వింటా ఉన్నాం ఏ విధంగా చూడాలి అసలు నిధులు ఉన్నాయండి రాష్ట్ర ప్రభుత్వంలో అది ప్రధానమైన ప్రశ్న అది ఇప్పుడు అత్యవసర విషయాలకే నిధులు లేవు అభివృద్ధి కార్యక్రమాలకి అసలు నిధులు లేవు తెస్తున్నవన్నీ అప్పులు ఈ అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు అందువల్ల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలందరూ ఏనాడో మర్చిపోయారు ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ మిగతా ప్రజలు అందరూ మాత్రం వాళ్ళందరూ అసలు ఇదేంటి ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది అని అనుకుంటున్నారు ఈ సమయంలో ఏ ప్రాజెక్టుకైనా అంటే మీరు అన్నట్టు దేవాలయాలకైనా లేదు ఏదన్నా నీటిపారుదల ప్రాజెక్టుకైనా లేదు ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకైనా మేము ఒక వెయ్యి కోట్లు ఇస్తున్నాము అంటే నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు దేవాలయాలకి నిధులు ఇవ్వటం లేదు వాటిని అభివృద్ధి పరచటం అనేది చాలా సుదూరంగా ఉన్న విషయం ఎందుకంటే దేవాలయాలకి వాటిని ఇప్పుడు మన ఉదాహరణ చూడాలి అంటే దేవాలయాల పరిరక్షణ ధ్యేయం అంటున్నారు కదా దాని మీద కూడా విమర్శలు ఆ దేవాలయాల పరిరక్షణ అంటే మనం చూసాం ముందు చూసాం కదా అంతర్వేదిలో రథం తగలబట్టడం దగ్గర నుంచి రామతీర్థంలో రాముడి తల నరకటం వరకు ఇవన్నీ మనం చూసాము రాముడి తల దొరకటానికే చాలా టైం పట్టింది దొరికి ఎక్కడ పడేశారు మీకేమన్నా ఐడియా ఉందా ఆ తల నరికిన వాడిని ఏమన్నా అరెస్ట్ చేసినట్టు మీకు ఏమన్నా ఐడియా ఉందా ఇప్పటి వరకు ఏం చర్యలు స్పష్టంగా అది ఇదే విషయం అందరికి కూడా గుర్తున్నది అంటే రామతీర్థంలో రాముడి తల నరికిన వ్యక్తిని ఆ విగ్రహానికి తల నరికిన వ్యక్తిని పట్టుకున్నారా పట్టుకుంటే అతను ఎవరు అతన్ని ఏమన్నా అరెస్ట్ చేశారా అతనికి ఏమన్నా శిక్ష పడ్డదా ఏదైనా జరిగిందా అనేది ఒక ప్రధానమైన సమస్య అంతర్వేదిలో రథం తగలపెట్టినప్పుడు ఎవరో ఒక అతన్ని పట్టుకున్నారు అతను పిచ్చివాడు అని చెప్పి చెప్పారు మరి ఆ పిచ్చివాడు ఎవరు మరి ఏంటో తెలియదు ఎవరికి వివరాలు తెలియదు వివరాలు తెలియదు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఎవరన్నా వీటిని ప్రస్తావిస్తే అది పెద్ద తప్పులాగా చూసే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అది కేవలం అధికార పార్టీ అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏంటి అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనం మీకు గుర్తుందో లేదో మీరు గత అసెంబ్లీ ఎన్నికలు అంతకు ముందర కూడా చూస్తే విశాఖపేట స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఒక గంగా నదిలో ముంచినట్టు ఆయన తర్వాత ఆయన ఏదో ఒక మతం మార్పిడి జరిగినట్టు ఆయన హిందువుగా మారిపోయినట్టు ఇటువంటి ఫోటోలు వచ్చినాయి మీకు గుర్తుందో లేదు ఆ ఫోటోలు అవన్నీ చూసిన తర్వాత చాలామంది అనుకున్నారు ఈయన హిందువుగా కన్వర్ట్ అయిపోయాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు అనుకొని ఆయనకి ఇంత మ్యాండేట్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇంకా రాబోతున్నాయి కదా ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహా ఒక విధానాన్ని మనం అనుసరించాలి అని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టుగా కనపడుతున్నది మనకి అంటే ఈ ఏళ్ళగా ఏదైతే దేవాలయాలపైన జరిగినటువంటి దాళ్ళ నుంచి వాటిపైన ప్రజల్లో చర్చ రాకుండా అదొ అదొక పార్ట్ రెండో పార్ట్ ఏంటంటే ఆయన తిరుమల తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే వెళ్తాడు ఒంటిమిట్ట రామాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఒక్కడే వెళ్తాడు సాధారణంగా జనరల్గా ఏంటంటే హిందూ మత ఆచారాల ప్రకారం దేవాలయ ఆగమ శాస్త్రం ఫాలో అయ్యే దేవాలయాలు వాటి ప్రకారం అవి ఏం చేయాలి అంటే సతీ సమేతంగా వెళ్ళాలి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి అవును కానీ ఎక్కడా కూడా ఈయన సతీ సమేతంగా వెళ్ళిన దాఖలాలు అయితే లేవు ఆచారం పాటించినటువంటి పాటించిన సందర్భం లేదు ఇది అందరూ చూసి ఆ మధ్య సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది ఈ ఎక్కడికైనా నువ్వు వెళ్తావేంటి వదిన ఎక్కడికి పోయింది అని చెప్పి చాలా అంటే కొంత సటరికల్గా పోస్టులు పెట్టారు దాని నుంచి తప్పించుకోవాలి అంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలి అంటే ఈ విధమైన మేము నిధులు ఇస్తున్నాము మేము అసలు దేవ దేవాలయాలని హిందూ దేవాలయాలని పరిరక్షించేది నేను ఒక్కడనే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఏమైనా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడని నా నా అభిప్రాయం సరే అయితే మీరు అన్నట్లుగా కేవలం ఒక రామతీర్థము ఒక అంతర్వీదో కాదు ఆల్రెడీ మనం చూస్తే విజయవాడలో కనకదుర్గ గుడి బయట ఉన్నటువంటి రథానికి ఉన్న సింహపుద్వం బొమ్మల ధ్వంసం కావచ్చు లేదంటే కలియుగ దైవంగా భావిస్తాం కేవలం తెలుగు రాష్ట్రాల్లో కేవలం భారతదేశం అని కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల క్షేత్రాన్ని సందర్శించాలి అనేటువంటి భక్తిభావంతో వచ్చేటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు అలాంటి తిరుమల పవిత్రతను కూడా ఈ రోజున ఏ విధంగా నీరు గారుస్తూ ఉన్నారో అక్కడ కూడా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు తిరుమల కొండపైన మాడ వీధుల్లో పందులు తిరగడం కావచ్చు అనేకమైనటువంటి అనేకమైనటువంటి అంటే అన్యమత ప్రచారాలు తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులు ఆ బస్సు టికెట్ల మీద కూడా అన్యమత ప్రచారాలు మంత్రి రోజాగారి పర్సనల్ ఫోటోగ్రాఫర్ కూడా సిల్వన్ ధరించి మెళ్ళో ఆయనకి తిరుమల కొండపైన హల్చల్ చేసినటువంటివి మరి ఇలాంటి సున్నితాంశాలు హిందువుల తాలూకు మనోభావాలను దెబ్బతీస్తాయి కదా మరి ఈ క్రమంలో ఇట్లాంటి ప్రకటనలు చేస్తే నిజంగా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు అన్నీ కూడా ప్రజలు చూశారు ప్రత్యక్షంగా చూశారు వాళ్ళందరూ దాని మీద చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళకి హిందువులకి ఇప్పుడు లేటెస్ట్గా తిరుపతిలో జరుగుతున్నది ఏంటో తెలుసా మీకు పురాతన కట్టడాలు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన కట్టడాలు పార్వేట మందిరము ఇటువంటివన్నీ కూడా అవి కూల్చేస్తున్నారు అది చాలామంది భక్తులు వెళ్ళి చూసి ఇప్పుడు మళ్ళీ కొత్తది కట్టడం తర్వాత సంగతి ఆవశ్యకత లేకపోయినా మీకు అంటే ఆవశ్యకత ఉందా లేదా అనే విషయం పక్కన పెడదాం ఇప్పుడు నువ్వు కట్టావు అంటే అది కొత్తకి దాని కింద లేక పాతది పురాతన కట్టడాలు వాటికి కొంత ప్రాశిస్యం ఉంటుంది ఖచ్చితంగా దానికి ఒక పవిత్రత ఉంటుంది అది అసౌకర్యంగా ఉంది అది అది దాన్ని నేను ఎక్కువ సౌకర్యాలు పెట్టిస్తాను అన్న కారణం చెప్పి దాన్ని కొట్టేస్తే దాని పవిత్రత పోతుంది ఇప్పుడు ఇది ఇటువంటి ఈ కార్యక్రమాలు తిరుపతిలో చాలా జరుగుతున్నాయి మనం చూసాం మనం చూస్తూనే ఉన్నాం తిరుపతిలో కొండ మొత్తం పైనంతా కూడా పాతాళ గంగ వరకు కూడా కాటేజెస్ అవన్నీ కట్టడం మొదలు పెట్టారు దాంతో ఏమైంది అంటే మీకు మీకు మొత్తం అక్కడ ఉండే అడవుల్లో ఉండే క్రూర జంతువులన్నీ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి చూసాం ఈ మధ్య చిరుతదాళ్ళు అన్ని దాళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటి అంటే కొండ మీద పెంచుకుంటూ పోతూ ఉన్నారు పెంచుకుంటూ పోతూ ఉండటం వల్ల మీకు ఏమవుతుంది అంటే అక్కడ పవిత్రత పోతూ ఉంటుంది దెబ్బతింటుంది పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాపాడాలి దేవాలయ పవిత్రతని కాపాడాలి అది మీకు మాడవీధుల్లో పందులు తిరిగిన సంఘటన చూసాం ఇంకా ఎట్లా అక్కడ పవిత్రత ఎట్లా ఉంటుంది మీరు రాకుండా చేయలేరా దేవాలయాల మీద డ్రోన్లు ఎగరేసి ఎగిరినాయి అది చూసాం మనం డ్రోన్ ఎందుకు ఎగరేశారు ఎవరు ఎగరేశారు అసలు వెంకటేశ్వర స్వామి మీద డ్రోన్ తోటి చిత్రీకరించాల్సిన అవసరం ఏంటి తెలియదు ఇటువంటివన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇటువంటివి అంటే ఒక్కటే కాదు ఇప్పుడు ఇప్పుడు మనకి గుర్తుకొచ్చిన విషయాలు మనం చెప్పుకున్నాం కానీ ఇంకా చాలా విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా రాజకీయ ప్రచారాలు రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎవరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కడు వెంకటేశ్వర స్వామి భక్తుడుగానే ఆ ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వైసీపీ నాయకులు అదే దేవాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చాలా నీచమైనటువంటి విమర్శలు చేస్తున్నవి కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం చూస్తాం మనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రాజకీయాలే ప్రధాన అంశంగా ఉన్నారండి అది దురదృష్టకరమైన అంశం ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శించుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక పవిత్రమైన భావన కలుగుతుంది మనం ఆ స్వామిని చూడటమే మన అదృష్టం మన పూర్వజన్మ సుకృతం అటువంటిది మనం అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనం మారకపోతే మన మనసు మారకపోతే మనం స్వామిని చూడటం అనవసరం కదా వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నాము అంటే ఆ పవిత్ర భావనలు మనలో కూడా కలగాలి మనలో కలిగితే కనీసం కనీసం ఆయన చూసొచ్చి ఆ విగ్రహాన్ని కనీసం కళ్ళల్లో నింపుకొని వచ్చిన కొద్ది గంటలైనా సరిగ్గా ఉండాలి కదా బయటికి రాగానే అక్కడ మైకులు చూడంగానే వ్యక్తిని పొగట్టమే పనిగా పెట్టుకున్నారు స్వామి సన్నిధిలో వేరే వ్యక్తుల్ని పొగడకూడదు వాళ్ళకి జై కొట్టకూడదు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు వెంకటేశ్వర కన్నా గొప్పవాళ్ళు కాదు కదా అదే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్న వీళ్ళని చూస్తుంటే చాలా వెంకటేశ్వ భక్తుల మనోభావాలు మాత్రం చాలా దెబ్బతింటున్నాయండి సరే ఈ యొక్క అంశమనే కాదు ఇంకొకటి టీటీడీ చైర్మన్గా అన్యమతానికి చెందినటువంటి వ్యక్తిని పెట్టారు ఆ అంశం ఒకటి అసలు మనం ప్రస్తావించుకున్న ఈ ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఈ నాలుగైదు దేవాలయాలే కాదు ఈ నాలుగున్నరేళ్లలో వందల సంఖ్యలో దేవాలయాలపైన దాడులు జరిగినాయి ఎన్నో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాలను చూసాం వాటిలపైన కూడా ఎక్కడా కంటి తుడుపు చర్యగా కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు అయితే ఇన్ నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూడలేదు కానీ ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు ఈ ప్రకటనలు చేసి ఏంటి అంటే మళ్ళీ హిందువుల ఓట్ల బ్యాంకు రేపు ఎన్నికల్లో కొలగొట్టాలి అన్నటువంటి ఒక కుట్రగానే భావించవచ్చా ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి మరి అంతే కదా ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పటం అంటే వాళ్ళు కూడా సరదాగా ఏం చెప్పరు కదా ఇప్పుడు ఇప్పుడు సడన్గా నువ్వేదో ఒక నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చేసి నువ్వు సింహాచలం కొండని డెవలప్ చేసే పరిస్థితి ఉందా లేదు ద్వారకా తిరుమలని డెవలప్ చేసే పరిస్థితి ఉన్నదా లేదు కదా ఇప్పుడు అయిపోయింది టైం అయిపోయింది ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది ఎలక్షన్ నోటిఫికేషన్ రావటానికి కరెక్ట్గా రెండు నెలల ఆరు రోజులు టైం ఉన్నది ఈ రెండు నెలల ఆరు రోజుల్లో నువ్వు ఎన్ని దేవాలయాలు బాగు చేయగలుగుతావు ఎన్ని నిధులు ఖర్చు పెట్టగలుగుతావు అసలు నీ దగ్గర నిధులు ఉన్నాయా ఏమీ లేనప్పుడు నువ్వు ఈ ప్రకటన చేయటం అనేది అది అబ్జెక్షనబుల్ కదా అదే విషయాన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి అది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నది అది ఆలోచించాల్సిన విషయం అది అందుకని మనం మనం ఆలోచించేది ఏంటంటే అంటే మనం పొలిటికల్ ఆస్పెక్ట్స్లోకి పోకుండా మనం మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఈ విధంగా నిధులు కేటాయిస్తున్నాం నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పటం అది పొలిటికల్ ఎత్తుగడ కిందే మనం చూడాల్సి వస్తుంది మనం ఎంత రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఇది రాజకీయపరమైన ప్రయోజనాలు ఆశించి ఇస్తున్న ప్రకటనగానే మనం చూడాలి గతంలో ఈ సందర్భంగానే ప్రతిపక్షాలు ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే కడప స్టీల్ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేస్తూ చేసినటువంటి ప్రకటనని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు దాన్నే ప్రస్తావిస్తూ ఉన్నారు ఎన్నికల కారు నెలల ముందు శంకుస్థాపనలు చేసిన కొబ్బరికాయలు కొట్టినా అది ప్రజల్ని మోసం చేయడానికే అని ఇప్పుడు ఇది కూడా ఆ కోవలోకే మనం లెక్కేసుకోవాల్సిన పరిస్థితి మరి అంతే కదా ఇప్పుడు ఇంకా రెండు ఇంకా ఆరు నెలలు అని చెప్పాడు ఆయన ఇప్పుడు రెండు నెలల ఎనిమిది రోజులే ఉంది రెండు నెలలు ఆరు రోజులు ఉంది నోటిఫికేషన్ రావటానికి మరి రెండు నెలల ముందర చేసేదాన్ని ఏమంటారు అది కూడా రాజకీయ పరమైన ఇదే స్టేట్మెంట్ కింద లెక్కేసుకోవాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవు రోడ్లు వేయటానికే నిధులు లేవు ఇంకా దేవాలయాలని బాగు చేయటానికి వాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం వాటిని చేయటానికి ఖర్చు పెట్టే సమయము లేదు నిధులు లేవు అందువల్ల ఇదంతా కూడా పొలిటికల్ స్టేట్మెంట్గానే మనం చూడాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే దేవాలయాల పరిరక్షణ ధ్యేయం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన అంతా కూడా రాజకీయ కోణంగానే కనిపిస్తూ ఉంది నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ ఏదైతే దేవాలయాలపైన నాలుగున్నర ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసం పేట దాడి ఏదైతే ఉందో వాటిపైన ఏం చర్యలు తీసుకున్నారో ఈ పాటికి చూపించుంటే ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే విశ్వసించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్ల రాజకీయానికి దేవుళ్ళని దేవాలయాలని కూడా వాడే విధంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లుగా అయితే మాత్రం ప్రస్తుత ప్రకటన తాలూకు సారాంశంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావనని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది